కథావాణికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీమతి కోటారి వాణి చలపతిరావు. ఈరోజు నేను కుటుంబం అనే కథ చదువుతున్నాను. ఈ కథ ఆంధ్రభూమి వారపత్రికలో 2010లో ప్రచురించబడింది. కథ పేరు కుటుంబం. ఆకాశం అంచుల దాకా వెళ్ళినా ఎప్పుడెప్పుడు తిరిగి వెనక్కు రావాలని తొందర పెట్టేది, మనసును ఆరాట పెట్టేది ఏంటంటే అది మన ఇల్లు. అది పూరి గుడిసె అయినా పెంకుటిల్లు అయినా మనకు ప్రాణం. ఇల్లు అంటే మట్టి వెదురుతోనూ ఇటుక సిమెంట్తోనూ కట్టిన కేవలం ఒక నిర్మాణం కాదు. ఇల్లు అంటే అమ్మ నాన్న, బామ్మ తాతయ్య, పిల్లలు వాళ్ళ పిల్లలు, ఇలా అనేక బంధాలతో అనుబంధాలతో పెనవేసుకున్నది. అది ఒక ప్రేమ నిలయం, అది ఒక శాంతి నికేతనం, అది ఒక పవిత్ర దేవాలయం. అందుకే కావాలి ఎవరి ఇంటి మీద వారికి అంత మమకారం. మా పిన్ని కూతురు జాహ్నవికి కూతురు పుట్టిందని తెలిసి చూసి వద్దామని హైదరాబాద్ వెళ్ళి 2 రోజులు ఉండి తిరుగు ప్రయాణం అయ్యాను. వెళ్ళినప్పటి నుంచి ఇంటి మీదే ధ్యాస. ఇంటికి దూరమైన మరుక్షణం నుంచి విలువైన దాన్ని ఏదో కోల్పోయినట్టు ఒకటే దిగులు. అక్కడికి వెళ్ళాక కూడా నేను మా ఇల్లు ఎలా ఉందో వదిలేసి వచ్చి అప్పుడే 2 రోజులైంది. నేను ఉంటే పొద్దునే వాకిలి ఒడ్చటం, ముగ్గేయటం, ఇల్లు శుభ్రం చేసుకోవటం వంటి పనులన్నీ వేళకు అవి టంచనగా అయిపోయాయి. ఇప్పుడు పనమ్మాయి మీద పిల్లల మీద వదిలేసి వచ్చాను అంటూ ఇలా మాట్లాడుతుంటే ఇంటి మీద మరీ అంత దిగులు పడుతున్నావేంటక్క, మీ ఇల్లు ఎక్కడికి పోదు, ఏమీ అయిపోదులే అంటూ జాహ్నవి ఆట పట్టించటం మొదలుపెట్టింది. జాహ్నవి వాళ్ళ ఇల్లు మంచి లొకాలిటీలో ఉన్న ఓ సూపర్ డీలక్స్ ఫ్లాట్. ఆధునికమైన అన్ని హంగులతో, దగదగా మెరిసే పాలిష్డ్ ఫ్లోరింగ్తో, మోడలర్ కిచెన్, అందమైన కప్బోర్డ్స్తో ఐశ్వర్యం ఉట్టిపడుతూ చాలా మోడర్న్గా ఉంటుంది. విశాలమైన ఆ బాత్రూమ్సే ఓ సినిమా సెట్టింగ్లా కళ్ళు చెదిరేలా ఉంటాయి. ఏ వస్తువు ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టడం, ప్రతిదానికి ముందుగానే ప్లాన్ చేసుకుని కట్టించుకున్నట్టు చక్కగా సరిపడటంతో చేయి తిరిగిన చిత్రకారుడు వేసిన అందమైన పెయింటింగ్లా ఉంటుంది ఆ ఇల్లు. జాహ్నవి భర్త శేఖర్ ఓ మల్టీనేషనల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. కంపెనీకి ఎసెట్ లాంటి వాడు కావటం, అన్నిటికీ తనకంటూ ఒక ప్రత్యేకతను, పొజిషన్ను సంపాదించుకున్నవాడవటం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఏర్పడిన సంక్షోభం ఆయన దరిదాపులకు కూడా రాలేదు. మంచి మనిషి, మర్యాద మనన తెలిసినవాడు, అహంకారం బిగుసుకుపోయేతనం ఏమాత్రం లేనివాడు. చాలా ఫ్రీగా ఆప్యాయంగా మాట్లాడతాడు. మీరు మా ఇంటికి రావటం చాలా ఆనందంగా ఉంది, అన్నయ్య గారు కూడా వస్తే ఇంకా బాగుండేది అన్నాడు నేను అక్కడికి వెళ్ళగానే. ఆయన ఇల్లు వదిలి ఎక్కడికి కదలరు, నేను అంతేననుకోండి, మీ పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ రాలేదు, పాప పుట్టాకైనా రాకుంటే బాగుండదని నాకే అనిపించి బయలుదేరాను అన్నాను నేను పాపను ఒళ్ళోకి తీసుకుంటూ. మీ ఇల్లు బాగుందండి అని నేను ఆయనతో అంటుంటే, ఇది ఆయన ఇల్లు కాదు, నా ఇల్లు, నా పేరు మీద ఉంది, చెప్పిన మాట వినకుంటే నేను ఎప్పుడైనా ఆయన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టవచ్చు, ఆ హక్కు నాకుంది అంది జాహ్నవి తమాషాగా. జాహ్నవికి పురుడుపోయటానికి వచ్చిన శకుంతల పిన్ని వెంటనే అవేం మాటలే అంది మనవరాలి వంటికి జాన్సన్ బేబీ ఆయిల్ పట్టిస్తూ. పిన్ని పతియే ప్రత్యక్ష దైవం అనుకునే కాలం నుంచి వచ్చిన మనిషి, తన ముందు అలాంటి మాటలు మాట్లాడేవంటే చీవాట్లు పెడుతుంది అన్నాను నేను తమాషాగా. పిన్నిని చూస్తుంటే అచ్చం మా అమ్మను చూసినట్టే ఉంటుంది, అదే ముక్కు, అవే కళ్ళు, అదే పొలిక. పిన్నికి నేనంటే బోలెడు అభిమానం. ఇంట్లోకి అడుగు పెట్టగానే నన్ను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని ఎన్నాళ్ళయిందే నేను చూసి అని, నేను అక్కయిన చూడకే 1 సంవత్సరం అయింది అంది అమ్మను ఉద్దేశించి. ఆ కాలం వాళ్ల మధ్య ఉన్న ఆప్యాయతలు ప్రేమలే వేరు అనుకున్నాను అబ్బురంగా. జాహ్నవి ఇల్లు బాగుంది, వాళ్ళ కుటుంబం బాగుంది, అక్కడ నాకు దొరికిన ఆదరణ మర్యాద బాగున్నాయి. అయినా నా మనసు మా ఇంటి మీదకి గుంజటం మానలేదు. ఆ రోజు తెల్లవారుజామునే బయలుదేరి వచ్చి ఇలా రైల్వే కంపార్ట్మెంట్లో నా సీట్లో నేను కూర్చుంటే కానీ మనసు నెమ్మదించలేదు. జాహ్నవి భర్త శేఖర్ తన కారులో నన్ను సికింద్రాబాద్ స్టేషన్కు తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించి మరీ వెళ్ళాడు. జాహ్నవి మళ్ళీ ఎప్పుడొస్తావక్కా అంటూ పసుపు కుంకమలిచ్చి జరీ చీర పెట్టింది.
శకుంతల పిన్ని పాదాలకు వంగి దండం పెడితే ఏమన్నా కొనుక్కో అమ్మా అంటూ రవికలో దాచుకున్న చిన్న పర్సులో నుంచి 500 రూపాయల నోటు తీసి నా చేతిలో పెట్టింది. ఆ ప్రేమ నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. ట్రైన్ కదిలి ముందుకెళ్తుంటే బయట నుంచి వస్తున్న చల్లటి గాలి ఎంతో హాయిగా అనిపించింది. మనసంతా మధురమైన ఆలోచనలతో నిండిపోయింది. మనిషికి మనిషికి మధ్య ఉండే ప్రేమబంధం ఎంత మధురమైనది, ఎంత మహత్తరమైనది. కుటుంబ సభ్యుల మధ్య ఉండే అనుబంధానికి సాటి వచ్చేది ఈ ప్రపంచంలో మరేదీ లేదేమో. అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే. ఎంతటి విశాల సామ్రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తి అయినా భార్య ప్రేమకు దాసుడే. రైలు మా ఊరి ప్లాట్ఫామ్ మీద ఆగగానే కిటికీలో నుంచి చిరునవ్వుతో దర్శనమిచ్చిన మావారు కనిపించగానే అప్పటి వరకు నాలో కదలాడిన ఊహలు అక్షర సత్యాలుగా నా కళ్ళ ముందు నిలిచినట్టు అయింది. గేడు తీసుకుని లోపలికి వస్తుంటే పొదరిల్లు లాంటి ముచ్చటైన మా పెంకుటిల్లు కనిపించి నాకు ప్రాణం లేచి వచ్చినట్టు అయింది. ఆత్రంగా ఇల్లంతా తిరిగి చూసుకొని పెరట్లోని చెట్లను తీగలను ఇంటి వెనుకున్న కోటలో కొలువైన తులసిమ్మను పలకరించి కష్టంలోని ఆవును దూడను ఆప్యాయంగా నిమురుతుంటే చూసి మావారు చిరునవ్వుతో 2 రోజులకే ఇంటి మీద దిగులు పెట్టుకున్నావా అని అడిగారు. 2 రోజులు ఇంటి పనులన్నీ చేసి చేసి అలసిపోయినట్టున్న మా పెద్దమ్మాయి నీరజకు నన్ను చూడగానే ప్రాణం లేచి వచ్చినట్టయి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. చిన్నమ్మాయి వనజ నన్ను చూడగానే వచ్చి అమాంతం మీద పడిపోయి, నువ్వు లేకుంటే మన ఇల్లు అస్సలు బాగోలేదమ్మా, ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళకే అంది. అమ్మాయి వచ్చావా అంటూ పూజ గదిలో నుంచి తొంగి చూసిన మా అత్తగారి కళ్ళలో నా రాక తాలూకు ఆనందం తొడికిసలాడింది. నాకు అందరూ కావాలి, అందరికీ నేను కావాలి, ఎంత బాగుంది ఈ భావన అనిపించింది. మనసు అలా ఆనందంగా ఉన్న సమయంలో 1000 మైళ్ళ దూరంలో ఉన్న మా అబ్బాయి ప్రతాప్ గుర్తుకు వచ్చి మనసంతా అదోలా అయిపోయింది. వద్దు వద్దు అంటున్నా వినకుండా పై చదువుల కోసమని మావారే వారిని అమెరికా పంపించారు. తన స్నేహితుల పిల్లలందరూ ఇంటికొక్కరైనా అమెరికాలో ఉంటున్నారట. మనమే ఇంకా వెనకబడి ఉన్నాం, కాలంతో పాటు మనము మారాలి అంటూ వాడు నేను వెళ్ళనంటున్నా వినకుండా బలవంతాన పంపించారు ఈ మధ్యనే. ఎలా ఉన్నాడో పిచ్చివదవ అనుకుంటూ ఉండగా, అమ్మా అన్నయ్య ఫోన్ అంటూ నీరజ ఫోన్ తెచ్చి ఇచ్చింది. ఆనందం ఉద్వేగం ఒక్కసారిగా మనసును చుట్టేయగా ఆత్రంగా దాని చేతిలోకి తీసుకున్నాను. అమ్మా ఎలా ఉన్నావు, నేను మాత్రం ఇక్కడ అస్సలు ఉండలేకపోతున్నాను. మన దేశం, మన ఊరు, మన ఇల్లు, నువ్వు మాటమాటికి గుర్తుకొచ్చి ఎప్పుడు అక్కడికి వచ్చేద్దామా అనిపిస్తోంది. చెల్లాయిలతో అక్కడ ఉన్నప్పుడు గిల్లికజ్జాలు పెట్టుకునేవాణ్ణి, ఈసారి వచ్చినప్పుడు మాత్రం అలా చెయ్యను. వాళ్ళు ఏది కావాలంటే అది వెంటనే అడగ్గానే ఇచ్చేస్తాను. పడుకుందామని కళ్ళు మూసుకుంటే నీరజ వనజే నా కళ్ళ ముందు మెదులుతున్నారు. నాన్న ఎలా ఉన్నారు? ఆయన మాటను ఎదిరించలేక, ఆయన నా మీద పెట్టుకున్న ఆశను కాదనలేక ఇంత దూరం వచ్చాను. కానీ మనిషిని ఇక్కడ ఉన్నా నా మనసంతా అక్కడే ఉందమ్మా. బామ్మ ఎలా ఉంది? మన ఇల్లు, ప్రతి గది, ప్రతి మూల, ప్రతి అలమర నా కళ్ళ ముందు పదే పదే కనిపిస్తూ రారమ్మని నన్ను పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది. కనకాంబరాలతో పెరడంతా కళకళలాడిపోతోందా? బామ్మ పూజకు ఇప్పుడు పూలు ఎవరు కోసిస్తున్నారు? మన బుజ్జి కోడెదూడ ఇంకా అలా ఇంటి ముందు పరుగులు పెడుతూనే ఉందా? మన ఇంటి గడ్డ పెరుగు, కమ్మని నెయ్యి, నోరూరించే నీ చేతి కమ్మని వంట తిని ఎన్నాళ్ళైందో. ఇక్కడ ఏమీ తినబుద్ధి కావటం లేదు. నాన్నకు నువ్వైనా చెప్పమ్మా, అక్కడికి తిరిగి రావటానికి నాకు పర్మిషన్ ఇవ్వమని. అక్కడ కూడా ఇంతకన్నా బాగా చదువుకొని పెద్ద ఉద్యోగమే సంపాదించుకుంటాను, ప్రామిస్. అక్కడి వరకు మాట్లాడేసరికి ఇక దుఃఖం ఆగలేదు నాకు. ఆ సమయంలో అక్కడికి మా వారు వచ్చారు. ఆయన వంక తలెత్తి చూస్తే ఆ కళ్ళలో కూడా కన్నీటి పొర తడుక్కుమంటూ నా కంటపడింది. నిండు కుటుంబంలో ఒక సభ్యుడు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడిప్పుడే ఆయనకు అనుభవం అవుతున్నట్టుంది. అందుకే కళ్ళల్లో ఆ తడి. నా చెవులు మళ్ళీ వాడి మాటలను వింటుండిపోయాయి. అమ్మా నువ్వు, నాన్న, నేను, చెల్లాయిలు, బామ్మ, నిజంగా మనది స్వీట్ హోమ్ కాదు. ఇక్కడలా అందరూ కలిసిమెలిసి ఉండే ఫ్యామిలీసే కనిపించవు, ఎవరి దారి వారిదే అన్నట్టు ఉంటారు. అలా ఉంటే ఏం బాగుంటుంది అనిపిస్తుంది నాకు. ఎంతైనా మన దేశం కుటుంబ సంస్కృతిలో గొప్పది కదమ్మా. డబ్బుతో ఏదైనా కొనుక్కోగలమేమో, కానీ ప్రేమను, కుటుంబ జీవితాన్ని మాత్రం కాదు కదా. పెద్ద ఆరిందా అలా చెప్తున్నాడు వీడు.
అనుకుంటున్నావు కదూ. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు ఆలోచనలు ఎక్కువయ్యాయి. ఎంతో దిగులు నన్ను వేధిస్తోంది. అక్కడ ఉన్నప్పుడు ఏ చీకు చింత లేకుండా హాయిగా తిని కంటి నిండా నిద్రపోయేవాడిని. నా అనేవాళ్ళు ఎవరు దగ్గర లేని ఒంటరితనం మనసుని ఆవహిస్తే ఎవరికైనా నాలాగా ఉంటుందేమో. చాలా రాత్రైంది, ఇక ఉంటానమ్మా, నిన్నే తలుచుకుంటూ పడుకుంటాను అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రతాప్. ఆ సమయంలో వద్దుంటున్నా వినకుండా నా కొడుకు ప్రతాప్ను ఆ కుటుంబానికి దూరంగా పంపించిన మా వారి మీద నాకు చాలా కోపం వచ్చింది. సాయంత్రం కూరల మార్కెట్కు వెళ్తే అక్కడ అనుకోకుండా జయంతి కనిపించింది. దాని పక్కన 5 ఏళ్ల దాని కొడుకున్నాడు. జయంతి, నువ్వా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు అన్నాను ఆనందోద్వేగాలతో ఆప్యాయంగా తన చెయ్యి నా చేతిలోకి తీసుకుంటూ. ఇదిగో ఇలా ఉన్నాను అంది నిర్లిప్తంగా అదోలా నవ్వుతూ. అప్పుడు అనిపించింది నాకు నేను అలా అడగకుండా ఉండాల్సింది అని. మా పెళ్ళై కొత్తగా నేను ఈ ఊరు వచ్చినప్పుడు రామాపురం వీధిలో ఓ ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. మా ఇంటి ఓనరు రాజగోపాల్ గారి అమ్మాయి జయంతి. అప్పుడు తన వయస్సు 10-12 సంవత్సరాలు ఉండేది. స్కూల్కి వెళ్ళి రాగానే మా ఇంటికి పరిగెత్తుకొని వచ్చేది. సెలవు రోజుల్లో ఎక్కువ భాగం మా ఇంట్లోనే నాతోనే గడిపేది. అక్క అక్క అంటూ నా వెంట తిరుగుతూ నా దగ్గర కుట్లు అల్లికలు నేర్చుకునేది. పుస్తకాలు మా ఇంటికి తెచ్చుకొని కూర్చొని హోంవర్క్ చేసుకునేది. డౌట్స్ అన్నీ నాతో క్లియర్ చేయించుకొని మా వారు ఆఫీస్ నుంచి వచ్చే టైంకి ఇంటికి వెళ్ళిపోయేది. నాకు కొత్త ఊరు, కొత్త పరిసరాలు, కొత్త మనుషులు కావడంతో ఆ అమ్మాయితో బాగానే టైం పాస్ అయ్యేది. 4 సంవత్సరాలు ఆ ఇంట్లో ఉంటే సొంత ఇల్లు కట్టుకొని మేము దూరంగా వెళ్ళిపోయినా జయంతి పెళ్ళికి నేను మా వారు వెళ్ళాం. చిన్నతనంలోనే పెళ్లి చేశారు ఆ అమ్మాయికి, మంచి సంబంధం వచ్చిందని. పెళ్ళైన సంవత్సరంలోపే జయంతి ప్రెగ్నెంట్ అయి బాబు పుట్టాడు. అప్పుడు వెళ్ళి చూసి వచ్చాను. ఆ తర్వాత కొద్ది రోజులకే జయంతి భర్త బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాను. ఇద్దరం వెళ్ళి జయంతిని వాళ్ళ అమ్మా నాన్నలను పలకరించి వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇదే తనను కలవటం. అందుకు చాలా గిల్టీ ఫీల్ అయి మళ్ళీ కలుద్దామంటే కుదరనే లేదు, సారీ అన్నాను. పర్వాలేదులే అక్క, మా ఇల్లు ఈ పక్కనే, రారాదు కాసేపు మాట్లాడుకుందాం అంది. మారు మాట్లాడకుండా తన వెంట నడిచాను. జయంతి తల్లి తండ్రి చనిపోయాక కొడుకుతో వేరే ఉంటోందని తెలిసింది. 2 గదుల చిన్న పోర్షన్ అది. గుమ్మంలోకి అడుగు పెట్టగానే గోడకి తగిలించి ఉన్న వాళ్ళ ఆయన ఫోటో కనిపించింది. నాకు కూర్చోమని కుర్చీ వేసి వాళ్ళ అబ్బాయిని ఆడుకోమని బయటికి పంపించింది. చల్లటి మంచినీళ్ళు ఇచ్చి ప్లేట్లో స్నాక్స్ తెచ్చి నా ముందు కూర్చుంది. పెళ్లి కాకముందు మీ ఇంట్లో నేను గడిపిన ఆ రోజులు గుర్తుకు వస్తే ఎంత బాగుండేదప్పుడు అనిపిస్తుంది అక్క. ఇప్పుడేమిటో, రోజులు భారంగా గడుస్తున్నాయి, లైఫ్ అంటే విసుగు వచ్చేస్తుంది. ఏదో మా వాడి కోసం రోజులు ఏడుస్తున్నాను అంది దిగులుగా. ఆ మాటలు నాలో జాలికి బదులు ఎంతో అకస్మాత్తుగా కోపం తెప్పించాయి. ఆ కోపంలో మాటలు కూడా ఫోర్స్గా గొంతులో నుంచి దూసుకొచ్చాయి. ఇప్పుడు నీ వయసు ఎంత జయంతి? పట్టిమని 5 ఏళ్ళు కూడా ఉండవు కదూ. పెళ్ళైన 2 సంవత్సరాలకే దురదృష్టవశాత్తు భర్తను కోల్పోయావు. ఆ దుర్ఘటననే తలుచుకుంటూ ఒంటరిగా ఇలా కాలం వెళ్ళదీస్తుంటే చావాలని అనిపించక బతుకు మీద ప్రేమ పుట్టుకొస్తుందా? నీకు కొడుకు లేకుంటే బహుశా అంత పని చేసేదానివేమో. ఆలోచిస్తుంటే నువ్వు చాలా ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నావేమో అనిపిస్తోంది అన్నాను నేను విసురుగా. నేనేం చేశానక్క? బేలగా ప్రశ్నించింది జయంతి. చేయవలసింది ఏది చేయటం లేదనే నేను అనేది. ఈ కాలం పిల్లలా ఆలోచించు, నీకొక తోడు, నీ కొడుక్కి ఒక తండ్రి చాలా అవసరం. రాబోయే నీ సుదీర్ఘ జీవితయానంలో నువ్వు మళ్ళీ పెళ్ళెందుకు చేసుకోకూడదు? పెళ్ళా? నాక? ఒక పిల్లాడికి తల్లినై ఉండి? వివాహ వ్యవస్థ ఉన్నది భద్రతను, సామాజిక గౌరవాన్ని, శాంతి సుఖాలను కలిగించడానికి కూడా. నీ కొడుకు తన స్నేహితులు వాళ్ళ తండ్రితో ఆడుకుంటున్నప్పుడు, స్కూటర్ మీద స్కూల్కి దింపటానికి వచ్చినప్పుడు చూసి నాకు నాన్న ఉంటే బాగుండేది అని ఈ పాటికి ఎన్నిసార్లు అనుకుని ఉంటాడో ఎప్పుడైనా ఆలోచించావా జయంతి? నువ్వు చనిపోయిన తండ్రిని వాడికి ఎలాగో తెచ్చి ఇవ్వలేవు. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని ఓ కుటుంబాన్ని ఏర్పరచుకొని నీ శిథిల జీవితాన్ని నువ్వు పునరుద్ధరించుకోవటమే కాక వాడి జీవితంలో తండ్రి లేని లోటును తీరిస్తే ఎంత ఆనందంగా ఆరోగ్యంగా పెరుగుతాడు అంటూ ఆరాటంతో నేను చెప్తుంటే జయంతి కంగారుగా భయంగా, అది ఎలా సాధ్యం అక్క? సమాజం నన్ను వేలెత్తి చూపదా?
ఆ వచ్చే కొత్త వ్యక్తి బాబును మనస్ఫూర్తిగా స్వీకరిస్తాడని ఎలా నమ్మమంటావు అంది అనేక సందేహాలు మనసును పట్టి పీడిస్తుండగా. సమాజం నువ్వు అనుకున్నట్టు ఇంకా అలాగే లేదు జయంతి, చాలా మారింది. ఇప్పుడు మంచి మనుషులకు ఈ లోకం గొడ్డుపోలేదు. ఆ పాతకాలపు ఆలోచనల నుంచి, సమాజ భయం నుంచి వెంటనే నువ్వు బయటకు వచ్చాయి. చెదిరిన నీ జీవితాన్ని నువ్వే తీర్చిదిద్దుకో. నువ్వు భయపడే కొత్త జీవితానికి దూరంగా పారిపోతే నష్టం నీకు నీ కొడుక్కే. నిన్నేమీ 20 ఏళ్ల బాలకుమారుని పెళ్ళడం అనటం లేదు. నీలాగే జీవితంలో నష్టపోయి ఒంటరిగా బతుకుతున్న మగవాళ్ళు ఈ సమాజంలో ఇంకా చాలామంది ఉంటారు. నీ నిర్ణయం మరో మూడవారిన జీవితాన్ని నిలబెట్టబోతున్నదన్న విషయం నీకు సంతృప్తినే ఇస్తుంది కదా అన్నారు. జయంతి నమ్మశక్యంగా అన్నట్టుగా నా వంక చూసింది. అక్క, ఈ 5 ఏళ్లలో నేనెప్పుడూ ఇలా ఆలోచించలేదు. నా కర్మ ఇక ఇంతే అన్న నిరాశా నిస్పృహలకే అలవాటు పడిపోయాను. ఈరోజు నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆశ్చర్యం, భయం కూడా కలుగుతున్నాయి. జయంతి కళ్ళల్లో కొత్త వెలుగు కనిపించింది. ఆమె తీవ్రంగా ఆలోచించి అప్పుడే ఏదో నిశ్చయానికి వచ్చినట్టు కాంతులేనుతున్న ఆమె ముఖం చెప్పక చెప్పింది. నువ్వు ఏదేదో చెప్తున్నావు కానీ ఈ పరిస్థితిలో నన్నెవరు పెళ్లి చేసుకుంటారక్కా అంది. నాకెందుకు పెళ్ళి అనకుండా నన్నెవరు చేసుకుంటారు అని జయంతి అనడంతో నాలో ఉత్సాహం వెత్తున లేచింది. మెదడు అక్కడికక్కడే చురుకుగా పనిచేయటంతో వెంటనే మా శకుంతల పిన్ని కొడుకు భరద్వాజ నా కళ్ళ ముందు నిలిచాడు. వాడు పెళ్ళైన 3 ఏళ్లకు ఒక కూతురు పుట్టాక భార్యకు తనకు సరిపడక విడాకులు తీసుకున్నాడు. ఆధునిక భావాలను, విపరీత పోకడలను పుణికిపుచ్చుకున్న ఆ అమ్మాయి సంప్రదాయబద్ధమైన మా పిన్ని కుటుంబంలో ఇముడలేక డైవర్స్ తీసుకొని పిల్ల తన కెరీర్కు ప్రతిబంధకమని తనను కూడా వదిలేసి వెళ్ళిపోయింది. భరద్వాజ బుద్ధిమంతుడు, తన మాట కాదనడు. జయంతి విషయం చెప్పి పెళ్లికి ఒప్పుకునేలా తను చేయగలిగితే ఒక నిండు కుటుంబానికి రూపకల్పన చేసినట్టు అవదు అన్న ఆలోచన రాగానే ఆనందంతో నా మనసు ఎగిరి గంతేసింది. జయంతి, ఉచిత సలహా ఇచ్చి వెళ్ళిపోవటం కాదు, నీ పెళ్లి నేను దగ్గరుండి జరిపిస్తాను. ఆ తర్వాత నిన్ను సకుటుంబ సహితంగా మా ఇంటికి ఆహ్వానిస్తాను. సరేనా, వస్తాను అంటూ బయలుదేరాను ఎంతో సంతృప్తితో. ఇదండి కథ. ఇంతవరకు కథ విన్నందుకు ధన్యవాదాలు.